నిజామాబాద్ జిల్లాలో మద్యం ఏరులై పారుతుంది. నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు వెలుస్తున్నాయి. జిల్లా కేంద్రంలోని హమల్వాడి, నామ్దేవాడ, సుభాష్ నగర్, చంద్రశేఖర్ కాలనీలోని దుబాయిలా గల్లీ గల్లీకి 2 నుంచి 4 చొప్పున బెల్ట్ దుకాణాలు నడుస్తున్నాయి. హోటళ్లు, కిరాణా దుకాణాలలో విచ్చలవిడిగా మద్యం విక్రయిస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఎక్సైజ్ అధికారులు చోద్యం చూస్తున్నారు. ఇంత విచ్చలవిడిగా బెల్ట్ దుకాణాలు నడుస్తున్నా వాటిపై ఇప్పటి వరకు దాడులు జరిపిన దాఖలాలు మాత్రం లేవు. దీంతో బెల్ట్ దుకాణాలు 3 పువ్వులు 6 కాయలుగా మద్యం వ్యాపారం సాగుతోంది. అయితే ఇలా నిబంధనలకు విరుద్ధంగా వెలిసిన బెల్ట్ దుకాణాలలో ఉదయం లేచింది మొదలుకొని అర్ధరాత్రి పడుకునే వరకు మద్యం లభ్యమవుతుండడంతో మద్యం ప్రియులు ఎక్కువగా వీటిపైనే మొగ్గు చూపుతున్నారు. అయితే నగరంలో వెలిసిన బెల్ట్ దుకాణాలను ఎత్తివేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఎక్సైజ్ అధికారులు మామూళ్ల మత్తు వదిలితేనే సమస్యకు విముక్తి లభిస్తుందంటున్నారు.